ప్లేట్లెట్స్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు సార్. అసలు ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తుంది? ఇది ఎక్కువైతే కానీ తక్కువైతే కానీ ఏం ప్రాబ్లం అవుతుంది సార్? మనకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఇంకొక పారామీటర్ ప్లేట్లెట్స్ అండి. సాధారణంగా రక్తం అనేది మన దేహంలో ప్రవహించే టైప్, అంటే మన రక్తనాళాల్లో ప్రవహించేటప్పుడు అది ద్రవ స్థితిలో ఉంటుంది, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. మనకి ఏదైనా గాయం తగిలినప్పుడు మాత్రము ఈ బ్లీడింగ్ నాపడానికి రక్తం అనేది గడ్డగడడం జరుగుతుంది, క్లాట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో రక్తం రక్తనాళాల్లో మన దేహంలో ఉన్నప్పుడు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, ఎప్పుడైతే మనకి గాయం తగులుతుందో అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ కాకుండా క్లాట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రక్త కణ ప్లేటెట్స్ అంటాం కదండి, ఈ ప్లేటెట్స్ అనేటివి మనకి అధిక రక్త ఏదైనా గాయం తగిలినప్పుడు అధిక రక్తస్రావం కాకుండా ఆ రక్త ఆ బ్లీడింగ్ని ఆపే రక్తస్రావాన్ని ఆపే దాంట్లో ఈ ప్లేటెట్స్ అనేవి మనకి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. సో వీటికి అంటే జన్యుపరంగా వీటి పనిలో ఎలాంటి సమస్య అని ఉండొచ్చు, దాన్ని వాన్ విల్లిబ్రాండ్ డిసీజ్ అంటాం. అంటే జెనెటికల్గా ఈ ప్లేట్లెట్స్ ఫంక్షన్లో ఉండే డిఫెక్ట్ అది. కొన్ని కారణాల చేత కొందరికి ప్లేటెట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. మనం ముఖ్యంగా డెంగ్యూ కోసం చూసినప్పుడు ఈ కణాలు అనేటివి తగ్గే మనం సాధారణ చాలామంది మనకు చెప్తూ ఉంటారు, మాకు డెంగ్యూ వచ్చింది కాబట్టి కణాలు తగ్గిపోయాయని చెప్తూ ఉంటారు. అంటే ప్లేటెట్స్ అనేటివి డెంగ్యూ లాంటి ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశం ఉంటుంది. అందుచేత మనం డెంగ్యూలో ఈ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ అనేది కొంచెం చూడడం జరుగుతుంది. అంటే మనకి చిగులోంచి రక్తం రావడం, ముక్కులోంచి బ్లడ్ రావడం, ఒంటి మీద దద్దుర్లు రావడము, మళ్ళీ మనది నల్ల బ్లాక్ కలర్లో రావడము, సో ఇలాంటి బ్లీడింగ్ సంబంధించిన మేనిఫెస్టేషన్ని మనం చూడడం జరుగుతుంది. ఓకే సార్. సార్ అలాగే ఇప్పుడు ఈ బ్లడ్ టెస్ట్లోని ఎలక్ట్రోలైట్స్ అవన్నీ చూస్తారా సార్? లేదంటే దానికి ఏమైనా వేరే టెస్ట్లు ఏమైనా చేస్తారా సార్? సాధారణంగా మనకి బ్లడ్ టెస్ట్లో రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తారు. ఓకే. దాంట్లో మనకి బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్తో పాటు మన సీరం సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ గురించి అదే ప్రొఫైల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ పొటాషియం అనేది మనకి హార్ట్ ఫంక్షనింగ్కి, మజిల్ ఫంక్షనింగ్కి చాలా ఇంపార్టెంట్. ఓకే. పొటాషియం కనుక తగ్గితే మన కండరాల బలహీనత, అంటే మజిల్ వీక్నెస్ రావడం, ముఖ్యంగా రెండు కాళ్ళల్లో వీక్నెస్ రావడము ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సోడియం అనేది తగ్గితే కనుక మనకి అంటే కొంచెం సోడియం తగ్గినా పెరిగినా అతని కాన్షియస్ లెవెల్లో తేడా రావడం అనేది జరుగుతుంది. అంటే కొంచెం అన్కాన్షియస్ అవ్వడము, మరీ సోడియంలో మరీ ఎక్కువగా ఇబ్బంది ఉంటే కొంచెం ఫిట్స్ అంటే ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రీనల్లో ఈ రెండేనా సార్ మెయిన్గా చూసేది, సోడియం అండ్ పొటాషియం ఈ రెండే మెయిన్? మనం సీరం క్రియాటినిన్ అండ్ సీరం యూరియా లెవెల్స్, క్రియాటినిన్ లెవెల్స్ రెండో చూస్తాము. ఓకే. సాధారణంగా కిడ్నీ ఫంక్షనింగ్ కనుక ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే, మూత్రపిండాల సమస్యలు ఏమైనా ఉంటే ఈ క్రియాటినిన్ కానీ యూరియా కానీ పెరగడం అనేది జరుగుతుంది. అది కొంతవరకు మనకి అవి సంకేతాన్ని తెలియజేస్తాయి. ఓకే. ఇంకా దాంతోపాటు మనకి కిడ్నీ సమస్యలు ఉందా లేదని తెలుసుకోవడానికి ఇంకొన్ని అంటే యూరియా, క్రియాటినిన్, ఎలక్ట్రోలైట్స్తో పాటు కాల్షియం లెవెల్స్, ఫాస్ఫేట్ లెవెల్స్ ఇవి కూడా చేయడం అనేది జరుగుతుంది. ఓకే. వీటిలో నార్మల్ వాల్యూస్ అలా ఏమైనా ఉంటాయా సార్, లేదంటే డిఫర్ అవుతూ ఉంటుందా? నార్మల్ వాల్యూస్ ఉంటాయండి. యూజువల్గా మనకి క్రియాటిన్ అనేది 1.4 వరకు తీసుకుంటాము. వన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గైడ్ లైన్స్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ సొసైటీ ఇచ్చిన గైడ్ లైన్స్లో 1.2 నుంచి 1.5 వరకు మనం నార్మల్ తీసుకుంటాము. అంతకంటే మనకి ఇచ్చిన హయ్యర్ లిమిట్ కంటే 0.3 ఎక్కువగా ఉన్నా దాన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజురీ కింద చెప్తాము. అక్యూట్ కిడ్నీ ఇంజురీ కాకపోతే దాంతోపాటు వాళ్ళకి అంటే మీరు కనుక వైద్యుని సంప్రదిస్తే మీకు అంటే సాధారణ ఏంటంటే మనకి బీపీ కానీ షుగర్ కానీ ఉన్న వాళ్ళల్లో దీర్ఘకాలికంగా అంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పైన పడి ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళకి ఎంతో కొంత డయాబెటిక్ నెఫరోపతి, హైపర్టెన్షన్ నెఫరోపతి అంటాం, అంటే కిడ్నీలలో ఎంతో కొంత వాపు రావడం వల్ల ఈ పారామీటర్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. లేకుండా వేరే కారణాల చేత కూడా ఏదైనా మూత్రపిండాలు కంటే మన బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గిపోయినా, ఇంకేదైనా కారణం చేత ఒంట్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నా కూడా ఇలా ఈ కిడ్నీల ఫంక్షనింగ్ అనేది కొంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్. సార్ అలాగే కొన్నిసార్లు టూ బాత్రూమ్ ఫీకల్ది కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు కదా సార్, అది ఎందుకు చేస్తారు సార్? అది దేనికోసం చేస్తూ ఉంటారు సార్? ఈ ఫీకల్ టెస్ట్ అంటే మల పరీక్ష అండి. సాధారణంగా మనకి విరేచనాలు వచ్చినప్పుడు, సాధారణంగా విరేచనలు వస్తే ఒక 2-3 రోజులలో మనం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కొందరికి విరేచనలు దీర్ఘకాలికంగా అంటే 2 వారాల పైన, 6 వారాల పైన విరేచనాలు అలానే అవుతుంటే ఒంట్లో అంటే మన చిన్న పేగులో కానీ పెద్ద పేగులో కానీ ఏదైనా పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం కోసం మల పరీక్ష చేయడం జరుగుతుంది.
ఇంకొక కండిషన్ ఏంటంటే ప్యాంక్రియాస్, మనకి వెయిట్ లాస్ అంటే మనకి ప్యాంక్రియాస్ సంబంధించిన కారణాల వల్ల వెయిట్ లాస్ ఏమైనా జరిగిన మనకి అంటే మన మలంలో ఫ్యాట్ లెవెల్స్ కొలెస్ట్రాల్ కానీ ఇతర ఫ్యాట్ లెవెల్స్ కానీ ఎంత ఉన్నాయని చెక్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ అంటాం, ఎఫ్ఓబిటీ అంటాం. ఇది ఒక రకంగా మనకి పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్ ఏమైనా ఉందా మనము చూసుకోవడానికి ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది.